Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Junior no debba teesenduku Balakrishna bhari sketch adi anta easy ena CM Jagan political trap lo TDP chikkukundi NTR health university peru marpu pitch nirnayamani bhavinchina varu prastuta parinamalu chusaka ఇది మామూలు స్కెచ్ కాదంటున్నారు. సైలెంట్గా నందమూరి అభిమానుల మధ్య చిచ్చుపెట్టి వైసీపీ వర్గాలు చోద్యం చూస్తున్నాయి. ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా మొదలైన పేరు మార్పు వివాదం కాస్త బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుగా మారింది. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని మనవడిగా జూనియర్ ఖండించారు. అయితే డిప్లొమాటిక్గా స్పందించారు. ఎన్టీఆర్ వైఎస్ఆర్లను సమాన స్థాయి నాయకులుగా అభివర్ణించాడు. పేరు మార్పు చర్య వైఎస్ఆర్ స్థాయి పెంచదు, ఎన్టీఆర్ స్థాయి తగ్గించదు అంటూ ట్వీట్ చేశాడు. ఇది టీడీపీ వర్గాలకు నచ్చలేదు. కనీసం 2-3 బూతులు పరుష పదాలు లేకుండా ఎలా ఖండిస్తావు, అయినా ఎన్టీఆర్ వైఎస్ఆర్ సమాన స్థాయి నాయకులు ఎలా అవుతారు అంటూ దాడికి దిగారు. వారు దిగారు అనడం కంటే చంద్రబాబు వాళ్లను ఉసుగొల్పాడని చెప్పడం సబబు. టీడీపీ అసలైన వారసుడు ఎన్టీఆర్ఏ అంటూ చంద్రబాబుని టీడీపీలోనే ఒక వర్గం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకి అడ్డుగా తయారైన ఈ సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా ఎన్టీఆర్ని టీడీపీ వర్గాల్లో చులకన చేయాలని చూస్తున్నాడు. ఎన్టీఆర్ని టీడీపీ ద్రోహిగా చిత్రీకరించి పార్టీకి పూర్తిగా దూరం చేయాలనేది చంద్రబాబు కల. అలాగే బావమరిది బాలయ్య కోరిక కూడాను. ఆ మధ్య భువనేశ్వర్ని వైసీపీ నాయకులు కించపరిచారనే వివాదంలో కూడా ఇదే పద్ధతి అవలంబించారు. ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగడం, దూషించడం సరికాదని ఎన్టీఆర్ ఖండించారు. అయినప్పటికీ అది సరిపోదని కార్నర్ చేసి దారుణమైన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ని ఎంత తొక్కేయాలన్నా టీడీపీలో ఆయనకున్న మద్దతు తగ్గడం లేదు. పైగా టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయి మరీ ఎన్టీఆర్ తరఫున చంద్రబాబు బాలయ్య వర్గంపై యుద్ధానికి దిగుతోంది. దీనికంతటికీ కారణం ఎన్టీఆర్కున్న స్టారడమ్ అని చంద్రబాబు వర్గం భావిస్తోంది. హీరోగా ఎన్టీఆర్ని దెబ్బతీస్తేనే అతని అడ్డు తొలగించుకోగలమని భావిస్తున్నారు. దీనికి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీనే మార్గం అనుకుంటున్నారట. నందమూరి ఫ్యామిలీలో మరో స్టార్ లేకపోవడం వల్లనే ఫ్యాన్స్ ఎన్టీఆర్ వెనుక పడుతున్నారు. మోక్షజ్ఞ స్టార్గా అవతరిస్తే ఎన్టీఆర్కి చెక్ పెట్టొచ్చని బాలయ్య చంద్రబాబు ప్లానట. అందుకే లేట్ లేకుండా మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నారట. నందమూరి హీరోలు అంటే మోక్షజ్ఞ బాలయ్య మాత్రమే అన్న ప్రచారం చేయాలనుకుంటున్నారట. అయితే అదంత ఈజీ కాదు. ఎన్టీఆర్ని ఢీకొట్టే హీరోగా మోక్షజ్ఞ ఎదుగుతాడనుకోవడం పొరపాటే. ఎందుకంటే స్టారడమ్ ఎవరూ ఇచ్చేది కాదు, కష్టపడి తెచ్చుకోవాల్సింది. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా టాలెంట్తో మాత్రమే మాస్ ఇమేజ్ వస్తుంది. ఎన్టీఆర్ తన ప్రతిభతో పాన్ ఇండియా రేంజ్కి ఎదిగాడు. 100 కోట్ల మార్కెట్ సంపాదించారు.